ఎమ్మెల్యే పదవికి రాజీనామా. మాజీ మంత్రి మాణిక్యాలరావు సంచలన నిర్ణయం. తాడేపల్లిగూడెం బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. నియోజకవర్గానికి చంద్రబాబు ఇచ్చిన 56 హామీలను నెరవేర్చినందుకు నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఏకపక్షంగా టీడీపీకి అండగా నిలిచిన పశ్చిమ గోదావరి జిల్లాకు న్యాయం చేసే విషయంలో చంద్రబాబు విఫలమయ్యారని మాణిక్యాలరావు ఆరోపించారు. 15 రోజుల్లోగా హామీల అమలుకు చంద్రబాబు కార్యాచరణ ప్రకటించుకుంటే తన రాజీనామా లేఖను స్పీకర్ కి పంపించిందంటూ చంద్రబాబుకు తన రాజీనామా లేఖను మాణిక్యాలరావు పంపించారు. చంద్రబాబు స్పందించుకుంటే 16వ రోజు నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని మాణిక్యాలరావు ఈ సందర్భంగా ప్రకటించారు. టీడీపీ నేతల ఒత్తిడి కారణంగానే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగడం లేదని మాణిక్యాలరావు ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు సిగ్గుగా ఉందన్నారు. తన మీద కక్ష ఉంటే తన రాజీనామాను ఆమోదించి ఆ తర్వాతైనా అభివృద్ధి పనులు చేయాలని ఆయన కోరారు. చంద్రబాబు తీరును నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మాణిక్యాలరావు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. చంద్రబాబు వైఖరికి నిరసనగానే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు పైడికొండలు స్పష్టంగా ప్రకటించారు. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో తన నియోజకవర్గాన్ని చంద్రబాబు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నట్లు మాజీ మంత్రి మండిపడుతున్నారు. 4 ఏళ్ల పాటు చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్న మాణిక్యాలరావు అదే చంద్రబాబుపై నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పడం పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనంగా మారింది. పైగా మాణిక్యాలరావు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బాగా సన్నిహితుడు. అందులో ఉన్న కాపు నేత ఎన్నికల షెడ్యూల్ ముంచుకొస్తున్న నేపథ్యంలో అభివృద్ధి జరగడం లేదన్న ఆరోపణతో రాజీనామా చేయడంలో ఏమైనా రాజకీయం ఉందా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి.